హాయ్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అమేజింగ్ స్టఫ్ ఆన్లైన్ స్టడీ సర్కిల్. సో ఈరోజు మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ మన APPSC Group-4 మెయిన్స్ ఎగ్జామ్ రాశారు మన వాళ్ళందరూ కూడా. సో దానికి సంబంధించి పేపర్ ఏ విధంగా వచ్చింది, ఎలా మన వాళ్ళు ట్యాకిల్ చేశారనే దాని గురించి కాసేపు మాట్లాడదాము. సో ముందుగా వెళ్లే ముందు, అసలు ఏమైంది APPSCకి, ఎందుకని ఇలాంటి ప్రశ్నలు ఇస్తుంది, బయాలజీలో స్టేట్మెంట్ క్వశ్చన్స్, అసెషన్ అండ్ రీజన్ క్వశ్చన్స్ ఏ రకంగా బయాలజీలో కూడా అడగడతన్నారు, అడగకూడదని కాదు, ఈ Group-4 లాంటి ఎగ్జామ్కి ఈ రేంజ్ స్ట్రాటజీ, ఈ రేంజ్ వెయిటేజ్కి వెళ్తూ ఆ ప్రొసీజరు ప్రాసెస్ అంతా కూడా ఏ రకంగా మారిపోయిందని చెప్పేసి తెలుసుకోవాలి. సో ఇక్కడ మెయిన్లీ ఫోకస్ చేసేసింది ఏంటంటే, లెంగ్తీ క్వశ్చన్స్ టైం వేస్ట్ అయ్యే విధంగా రీజనింగ్లో కావచ్చు, దాని తర్వాత మనం మొదటి నుంచి చెప్తున్నాము ఈఓ ఎగ్జామ్ అప్పుడు కానీ, నిన్న రాసినటువంటి ఆయుష్ ఎగ్జామ్లో కానీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉన్నటువంటి లెంగ్తీ క్వశ్చన్స్ అనేటివి పరిపాటిగా వస్తూ ఉన్నాయి. సో ఓవరాల్గా మన వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అబోవ్ మోడరేట్ టఫ్గా ఉందని చెప్పి చెప్పడం జరిగింది. సో సీనియర్ ఆస్పిరెంట్ అయితే మోడరేట్గా ఉందని చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా అయితే పరిస్థితి అది. సో మనం కానీ చూస్తే కొన్ని శాంపుల్ క్వశ్చన్స్ కరెంట్ ట్రెండ్ చూద్దాం. దీంట్లో బాక్సైట్ ఎక్స్పోర్ట్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్గా ఒక ప్రశ్న రావడం జరిగిందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఓవరాల్గా జాగ్రఫీ రిలేటెడ్ ప్రశ్నలు ఎక్కువగానే వచ్చినట్టుగా కనపడుతుంది మనకు వచ్చినటువంటి ఇన్పుట్స్ ప్రకారము. అందులో జాగ్రఫీకి సంబంధించి, నేలలకు సంబంధించి 2 క్వశ్చన్స్ రావడం జరిగింది. దాని తర్వాత వచ్చేసి రివర్ సిస్టము, ముఖ్యంగా ద్వీపకల్ప పీఠభూమికి సంబంధించిన నదుల గురించి ఒక 2 ప్రశ్నలు రావడం జరిగిందని చెప్పేసి వివిధ రకాల మన ఆస్పిరెంట్స్ చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి రీసెంట్గా BCCA కాంట్రాక్ట్ పొందినటువంటి క్రికెటర్స్, బ్యాటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్త్రీలకి పురుషులకి సమానమైనటువంటి వేతనాలు ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ పరిస్థితి అనేది ఎవరు చైర్మన్గా ఉన్నప్పుడు జరిగింది అన్నారు, మోస్ట్ ఇంపార్టెంట్ ప్రశ్న ఇది. సో దీనికి సంబంధించి దాని తర్వాత వచ్చేసి మనకి తరచుగా బైఫర్కేషన్ రిలేటెడ్ ప్రశ్నలు సింపుల్గానే ఉన్నాయని చెప్పారు. సో ఓవరాల్గా అయితే బైఫర్కేషన్లో ఏపీ తెలంగాణ ఎప్పుడు విడిపోయాయి అనేది డేట్ పరంగా అడిగారంట. దాని తర్వాత మండలాలు కలపడం వల్ల ఏ ప్రాజెక్ట్ అనేది రన్నింగ్లో ఉంది, పోలవరం అనేది అందరికీ తెలిసిందే. సో ఇలాగా బైఫర్కేషన్ వరకు అయితే మాత్రం చక్కగా ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోవడం జరిగింది మన వాళ్ళు. దీని తర్వాత వచ్చేసి రీజనింగ్ గురించి మాట్లాడితే, చాలా రీజనింగ్ అనేది చాలా లెంగ్తీ క్వశ్చన్స్, పెద్ద పెద్ద ప్రశ్నలు, వాటిని డిరైవ్ చేసుకొని చూసుకునేసరికి టైం పట్టిందని చెప్తున్నారు. అంతేకాకుండా మీడియం మోడర్న్ అండ్ దీనికి సంబంధించి మోడరేట్గానే ఉన్నాయి, ఎక్కువ ఇబ్బంది పెట్టలేదని చెప్పారు. ఏపీ మోడర్న్కి సంబంధించి మాత్రము ఎక్కువ ప్రశ్నలు వచ్చినట్టుగా కనబడుతుంది. యాజ్ యూజువల్గా ఈవోకి కానీ అంతకుముందు వచ్చిన దాన్ని బట్టి కూడా మోడర్న్ ఇండియా కన్నా ఏపీకి ఎక్కువ ప్రియారిటీ అనేది పెరిగింది. ఆంధ్రుల చరిత్రని ప్రచురించింది ఎవరు, అదొక ప్రశ్న. 1757కి సంబంధించిన బొబ్బిలి యుద్ధానికి సంబంధించిన ప్రశ్న అని చెప్పి చెప్తున్నారు. అంతేకాకుండా కృష్ణానది యొక్క ఉపనదులలో పెద్ద నది గురించి అడిగారు, పెద్ద ఉపనది. నెక్స్ట్ ఆంధ్ర భాషా నిలయం గురించి ఒక ప్రశ్న అనేది వచ్చింది అంటున్నారు. కొమ్మరాజు లక్ష్మణరావు గురించేనా ఆ బిట్ అనేది కరెక్ట్గా తెలియదు. సో మన వాళ్ళు ఎవరైతే అటెండ్ అయి ఉన్నారో కొన్ని శాంపుల్ క్వశ్చన్స్ కూడా మీకు జస్ట్ కామెంట్ రూపంలో తెలియజేయండి, మిగతా వాళ్ళకి యూజ్ అవుతుంది, తెలుస్తుంది పేపర్ కరెంట్ ఎలా వచ్చిందనేది. జపాన్ చరిత్ర గురించి బిట్ రావడం జరిగింది, అంటే మనకి మోడర్న్ ఏపీలో జపనీయం అనేటువంటి నాటకము పరబ్రహ్మం ఆయన రచించారు. సో ఆ రకమైనటువంటి బిట్లా కనపడుతుంది. దాని తర్వాత నేషనల్ హెల్త్ మ్యారథాన్ని ఎక్కడ కండక్ట్ చేశారని చెప్పి ప్రశ్న రావడం జరిగింది. హెల్త్ గురించి మంచి ప్రశ్నలు వచ్చాయి. మొన్నే మనం డిస్కస్ చేసుకున్నాము ఇండియా బడ్జెట్ అలొకేషన్లో భాగంగా హెల్త్ సెక్టర్కి ఎంత అని, ఆ బిట్ కూడా అడిగినట్టున్నారు, చూద్దాం అది కూడా కింద. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ సౌత్ సైడ్ ఉన్నటువంటి స్టేట్ ఏది అని చెప్పేసి అది ఒక బిట్ అడగడం జరిగింది. ఎస్టీహెచ్ ర్యాంకు సోషల్ పరంగా అదొక బిట్ అడగడం జరిగింది. నెక్స్ట్ బడ్జెట్ అలొకేటెడ్ ఫర్ హెల్త్ సెక్టర్ ఇన్ సెంట్రల్ బడ్జెట్, సో సెంట్రల్ బడ్జెట్లో హెల్త్ సెక్టర్కి ఎంత అలొకేట్ చేశారని. సో మనము మంత్రి వర్గాల వారీగా రక్షణ శాఖకి, ఆరోగ్య శాఖకి, రైల్వే శాఖకి ఎంత అనేది డిస్కస్ చేశాము. సో ఆ క్లాస్ కానీ చూసుంటే ఖచ్చితంగా ఆన్సర్ చేస్తుంటారు. నెక్స్ట్ ఇంకొకటి ఇంట్రెస్టింగ్ క్వశ్చను, ఏ స్టేట్ అనేది ఇండస్ట్రియల్ రిలేటెడ్ క్వరీస్ని ఎంక్వైరీ చేసేందుకు వాట్సాప్ బేస్డ్ ఎంక్వైరీ ప్లాట్ఫామ్ని డెవలప్ చేసిందన్నారు. చాలా డిఫరెంట్ క్వశ్చను. నెక్స్ట్ ఒక సెంట్రల్ స్కీమ్ గురించి అడగడం జరిగిందని చెప్పారు. నెక్స్ట్ అటల్ టన్నెల్ ఏదైతే ఉందో అది ఏ ప్రదేశాన్ని కలుపుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది అటల్ టన్నెల్ గురించి. దాని తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని మెన్షన్ చేసి, మేబీ నెతాన్యాహు గారి గురించి మెన్షన్ చేసి ఉంటారు, ఎన్నిసార్లు ప్రధాని అయ్యన్నారు, 5 to 6 టైమ్స్, ఎంతో ఎగ్జాక్ట్లీ
అయి ఉన్నారు. రీసెంట్గా ఒకేసారి రెండుసార్లు టకటకా మారడం జరిగింది. సో దానిని బట్టి ఆన్సర్ అనేది కొంచెం కన్ఫ్యూజన్కి గురయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్, డిజీ యాత్రలో లేని నగరం గురించి అడగడం జరిగింది. డిజీ యాత్రలో లేని నగరం గురించి, దాని తర్వాత వచ్చేసి నేషనల్ గేమ్స్ మస్కట్ గురించి, జాతీయ క్రీడల మస్కట్ గురించి, దాని తర్వాత రీసెంట్గా రాజ్యసభలో ప్రవేశపెట్టిన ఏదో బిల్లు గురించి క్లారిటీగా వాళ్ళు చెప్పలేదు, ఏదో ఒక బిల్లు గురించి మాత్రం మెన్షన్ చేశారన్నారు. అంటే కరెంట్ పాలిటీ గురించి, పాలిటీ వచ్చేసి హార్డ్లీ ఒక 5 క్వశ్చన్స్ కూడా అడగలేదు అన్నట్టుగా చెప్పారు. మేబీ ఒక ఇన్ డిఫరెంట్ వేలు అడిగి ఉండొచ్చు. మరి 5 అంటే చాలా టూ మచ్ అది, అంత తక్కువ అంటే అంత పెద్ద హెవీ సబ్జెక్ట్కి అది మాత్రం చాలా తలనొప్పి. నెక్స్ట్, మోర్ క్వశ్చన్స్ ఆన్ ఎన్విరాన్మెంటల్ స్టడీసు దట్ టు అసెషన్స్ అండ్ రిజెంట్ టైప్ అనమాట. అతిపెద్ద ప్రశ్నలు, అతి ఎక్కువ ప్రశ్నలు పర్యావరణము, సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి రావడం జరిగింది. నెక్స్ట్, అలాగే ప్రజావాణి గురించి ఒక బిట్ రావడం జరిగిందని చెప్పి చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా కూడా మనం కానీ చూసినట్లయితే పేపర్ అనేది టఫ్గానే కనపడుతుంది. ఎందుకు అంటే పాలిటీ లాంటి మంచి స్కోరింగ్ ఎగ్జామ్లో తక్కువ ప్రశ్నలు రావడము, దట్టు మోడర్న్ ఇండియాకి సంబంధించి కూడా తక్కువగా రావడం, అసలు వేటి మీద ఇచ్చాడనేది క్యూరియస్గా ఉంది చెప్పాలంటే. నిన్న మనకి ఆయుష్ ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు కూడా అదే చెప్తున్నారు, పాలిటీలో గురించి కానీ మోడర్న్ ఇండియా గురించి కానీ చాలా తక్కువ ప్రశ్నలు వచ్చాయని చెప్పి. సో ఎందుకో తెలియదు, APPSC మొదటి నుంచి ఒక 1 ఇయర్ నుంచి అదే కరెంట్ ఫాలో అవుతున్నారు. మోడర్న్ ఏపీకి ఎక్కువగా ఇస్తున్నారు, అసిస్టెన్స్ అండ్ రీజన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద ఎక్కువ వెళ్తున్నాడు. బెటర్ ఏంటంటే నెక్స్ట్ రాబోయేటువంటి ఈ గ్రామ వార్డు సచివాలయం కావచ్చు, Group-2 వాళ్ళు కావచ్చు, NCERT బుక్స్ ఉంటాయి. ఎందుకంటే ఎన్విరాన్మెంటల్ స్టడీస్కి సంబంధించి, డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి, వీటి గురించి బెటరు ఆ బుక్స్ని కానీ గట్టిగా ఇప్పటి నుంచి కానీ చదువుకుంటే హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇది సచివాలయం ఎగ్జామా, Group-4 ఎగ్జామా, Group-2 ఎగ్జామ్ అనేది ఏం చూడట్లేదు APPSC, అందరినీ సామాన్యంగా చూస్తుంది. నిన్న ఆయుష్ ఎగ్జామ్ రాసినప్పుడు చాలామంది కామెంట్ రూపంలో చెప్పడం జరిగింది. ఏమని అంటే ఇది వేరే రకమైన ఎగ్జాము, Group-4కి ఈ విధంగా ఉండకపోవచ్చులే అని అన్నారు. బట్ నిజంగా అలా రాకుండా ఉంటే బాగుంటుందిలే అన్నట్టు అనుకున్నారు. బట్ ఈరోజు కూడా సేమ్ అదే కరెంట్ని ఫాలో అవ్వడం జరిగింది. సో బెటర్ ఆ రకంగా ముందుకెళ్ళండి. సో చిన్న అనౌన్స్మెంటు, ఎవరైతే మనకి రాబోయేటువంటి రోజుల్లో 14,000 పోస్టులు పైగా ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయం 3.0 నోటిఫికేషన్ అనేది అన్ని రకాల డిగ్రీ చదువుకున్న వాళ్ళకి, ఇంజనీరింగ్, సివిల్స్, సివిల్ ఇంజనీరింగ్ కావచ్చు, మెకానికల్ ఇంజనీరింగు, కంప్యూటర్ ఇంజనీరింగు, అందరికీ కూడా, అగ్రికల్చర్ వాళ్ళకి కూడా అందరికీ 14,000 పోస్టులు పైగా వివిధ రకాలుగా ఉన్నాయి. కాబట్టి దీనికి సంబంధించి పకడ్బందీగా ఈ సంవత్సరంలో వచ్చినటువంటి APPSC ప్రశ్నల్ని అనాలసిస్ చేసుకుంటూ ఒక ఫుల్ ఫ్లెజ్డ్గా 40-40 లెంగ్త్ ప్రశ్నలతో కేవలము 499 రూపీస్కి మీకు రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరుగుతుంది. సో రిజిస్ట్రేషన్స్ ప్రారంభించాము, చక్కగా మంచి నోటిఫికేషను రాబోతుంది. కాబట్టి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే మన యొక్క టెస్ట్ సిరీస్లో జాయిన్ అయ్యేలాగా మీరు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. సో అలా వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇన్ని రోజులు మన ఛానల్ని సపోర్ట్ చేసి ఎగ్జామ్ బాగా రాసిన వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్. సో ఎవరైతే ఇబ్బంది పడ్డారో ఇంకా మోర్ అండ్ మోర్ రివిజన్స్ చేసుకోండి, హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో థ్యాంక్ యూ.